సినిమాల తరహాలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా వేషాలు వేస్తున్నాడని ఎమ్మెల్యే సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడం కోసమే పవన్ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. జనసేనని టీడీపీలో కలిపేయాలని వెల్లంపల్లి హితవు పలికారు. గడప గడుపుకు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు 32వ డివిజన్ శాంతినగర్ తదితర ప్రాంతాలలో స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ సుందర్పాల్, కోఆప్షన్ సభ్యురాలు సుభాషిణితో కలిసి పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 32వ డివిజన్ను అభివృద్ధి పరిచామని తెలిపారు. కొంత డ్రైనేజీ సమస్య ఉందని, ప్రజలు తన దృష్టికి తెచ్చారని, దానిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు తమ గెలుపుకు దోహదపడతాయన్నారు. పవన్ కళ్యాణ్ నిమిషానికి ఒక మాట మాట్లాడతాడని, ఆ రోజు అవసరాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. జనసేన బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా పనిచేశాడా అని ప్రశ్నించారు. మోడీ, చంద్రబాబు, లోకేష్లను పవన్ కళ్యాణ్ తిట్టలేదని నిలదీశారు. సినిమాలో వేషాలు వేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో వేషాలు వేస్తున్నాడని విమర్శించారు. జనసేనని టీడీపీలో కలిపేయాలని వెల్లంపల్లి హితవు పలికారు. ప్రజలు నిన్న పాత్ర చక్కట ఆదరణ వస్తుంది, తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని చాలా మంది అవతాతలు అయితే కనుక మాకు ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి పంపించే పెన్షన్ పంపించే ఎవరున్నారే, ఇంకా మా అబ్బాయి తప్ప మా మనోడు తప్ప అని చెప్పని అందరూ కూడా చాలా బాగా మాడతారు. కొంతమందికి అమ్మఒడి కొంచెం టెక్నికల్ ఇష్యూస్తో 2-3 అమ్మఒడి రాలేదని చెప్పడం కానివ్వండి. చిన్న చిన్న సమస్యలు తప్ప మేజర్గా ఈ డివిజన్ కానీ, ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ చక్కగా అమలు అవుతున్నాయని చెప్పనే దానికి దాదాపు మేము 1 నెల రోజుల నుంచి ప్రతిరోజు కూడా పొద్దున 1 డివిజన్, సాయంత్రం 1 డివిజన్ తప్పున మేము వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా మాకు చక్కటి ఆశీర్వదిస్తున్నారు. 100 రూపాయలు జగనన్న చేసిన సంక్షేమం అభివృద్ధి మా గెలుపుకి బాట అవుతుందని చెప్పని, ఏదైతే 175 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం, నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ని ఈ 10 సంవత్సరాల్లో ఏం మాట్లాడేదో ఒకసారి ముందుకు ఒకసారి మొత్తం ఆయన మాట్లాడిన స్పీచెస్ అని కూడా చూడమని చెప్పండి. నేను కాపుల్లో పుట్టాను, కనీసం కాపులో నన్ను ఆదరించరా అని చెప్పని కాపుల మీటింగ్ లో చెప్తాడు. బయటకు వచ్చి నేను కాపును కాదంటాడు. మళ్లీ మా మిస్సెస్ క్రిస్టియన్ అంటాడు. మళ్లీ మత మార్పులు జరుగుతున్నాయి అంటాడు. మాటకి మాటకి, మీటింగ్ కి పొంతం లేకుండా మాట్లాడే వ్యక్తే పవన్ కళ్యాణ్. ఏదైనా ఒక మీటింగ్ ఇంకో మీటింగ్ పొంతం ఉంటుంది అతనికి. ఆ రోజు అవకాశాన్ని బట్టి, ఆ రోజు అవసరాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నమాట. దీర్ఘకాలిగా రాజకీయం చేద్దామని కానీ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని కానీ, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని అభివృద్ధి చేసి జనసేన కేటర్ కాపాడాలని కానీ ఎప్పుడైనా కానీ ఒక్కరోజు ఆలోచించాడా? ఎప్పుడు కూడా పొత్తులతో పోదామని చెప్పని గతంలో 2014తో ఇదే పొత్తులతో పోయి పోటీ చేయకుండా వాళ్ళకి మద్దతు పలికాడు. 2019లో మోడీ గారిని పాచిపల్లి అడ్డు అన్నాడు. లోకేష్ అంత అవినీతి పరుడు ఇంకోటి లేడన్నాడు. చంద్రబాబు అంత వెన్నుపోటు దారుడు ఇంకోటి లేదన్నాడు. మళ్ళీ ఈ రోజు వాళ్ళ ముగ్గురుతో కలిసి వెళ్తా అంటున్నాడు. బీఎస్పీతో కలిశాడు, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి అన్నింటిలో కలిశాడు పవన్ కళ్యాణ్ వ్యక్తి. ఇంకా అతను ఎవరైనా నమ్ముతారు? రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్ముతారు ఎవరైనా కానీ? రోజుకో అంటే సినిమాల్లో వేషాలు వేసినట్టు ఈ రాజకీయాల్లో కూడా వేషాలు వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలే మాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉంటే చాలా సంతోషం. దానిలో ఎక్కడన్నా ఇంకా 1-6 ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఈ శాంతినగర్లో తిరిగినప్పుడు కొంచెం డ్రైన్ మీద, కాలం మీద మూతలు వేయాలనేటువంటి చెప్పారు. మరి దాన్ని కూడా సిఈ గారితో మాట్లాడటం జరిగింది. అది కూడా 2-3 రోజుల్లో కూడా పని మొదలు పెడతారని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క కష్టాలే మా పార్టీ తీర్చేటువంటి విధానంతో ముందుకెళ్తుందని కూడా తెలియజేసుకుంటాను. అలాగే ఇది కాకోకుండా మరి ఈ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే లోటస్ సెక్టార్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలు పెట్టే గడప గడప నిధులతో వేశామని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్కు. కానీ తెలుగుదేశం గొప్పలుగా చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి లోటస్లో నేను అది చేశాను, లోటస్లో ఇది చేశానని చెప్తాడు. లోటస్లో నువ్వు అది ఇది చేస్తే మేము 5 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు ఎందుకు వేసామండి చెప్పేటప్పుడు మనం ఎక్కడ పనిచేసామా? మీరు పనిచేస్తే పనిచేసినట్టు చెప్పుకోండి, తప్పు లేదు. వాళ్ళు మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఈ డివిజన్లోనే సుమారుగా 18-17 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. ఏది? విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ధైర్యంగా చెప్తా ఉన్నాం. లేకపోతే పలానా వీధిలో పలానా రోడ్డు వేసామని చెప్తా ఉన్నాం, లేకపోతే పలానా పార్కు డెవలప్ చేసామని చెప్తా ఉన్నాం, లేకపోతే కమ్యూనిటీ హాల్ కట్టామని చెప్తా ఉన్నాం. నిన్నగాక మన ఎస్సీ సోదరులందరికీ కూడా మన ఏదైతే అయోధ్య నగర్ మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి దాని మీద కూడా సుమారుగా 20-30 లక్షల రూపాయలతో మరి దాన్ని కూడా ఆధునీకరణ చేయడానికి మరి నిధులు కేటాయించాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ప్రజలు అడిగింది చేయడానికి నిదర్శనం. కానీ మీకు మాత్రం ఓటు కావాలి, ప్రజలు అవసరంలా
వెల్లంపల్లి గారు ఈ రోజు గడవ గడవ తిరగడం జరిగింది. అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఒకటి తెలియజేస్తున్నాం, మీడియా మిత్రులంటే చాలా గౌరవం, చాలా మర్యాద ఉంది మాకు. అలాంటిది ఈ ఎల్లో మీడియా తెలుగుదేశం వాళ్ళు కానీ ఏమని రాశారు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా అభివృద్ధి లేదు, 32వ డివిజన్ కుండి పడిపోయిందని చెప్పి ఈ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పార్టీలో కులం లేదు, మతం లేదు, రంగు లేదు, అన్ని కులాలను కలుపుకుంటా, అన్ని పార్టీలను కలుపుకుంటా, అన్ని అందరి వ్యక్తులను కలుపుకుంటా ఈ రోజున జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు ఎవరైతే అరువులు ఉన్నారో అందరికి న్యాయం చేస్తున్నారు. ఈ రోజుని రోడ్లు ఇంత డెవలప్ చేసి ఒక హైటెక్ సిటీ లాగా, జూబ్లీ హిల్స్ మోడల్ లాగా లోటస్ ని తీర్చిదిద్ది 7 కోట్లతో రోడ్లు వేసి కాలువలో కట్టి ఎంత అభివృద్ధి చేస్తుంటే మీ కళ్ళు ఎక్కడికి వెళ్ళి మీ రాసే రాత్రులు ఎక్కడికి వెళ్తున్నాయి? మీరు నిజంగా చూడండి, డిబేట్కి రండి, లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి వచ్చి చూడండి. రాజకీయాలకు అతీతంగా ఆపదన ఉన్న నిరుపేదల ఉపాధి కల్పనకు దేవినేని రాజశేఖర్ నెహ్రూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎంపీ కేశినేని నాని ఎన్నో సంవత్సరాల నుండి ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 95వ డివిజన్లో 5 నిరుపేద కుటుంబాలకు దేవినేని రాజశేఖర్ నెహ్రూ ట్రస్ట్ ద్వారా తోపుడు బళ్లు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, దేవినేని అవినాష్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కల్పాల అంబేద్కర్ తో కలిసి అందించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ నిరుపేదలకు అండగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాగే అవసరమైన నిరుపేద కుటుంబాలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధికి కేటాయించిన నిధులను రాజధానికి తరలించి నగరాభివృద్ధిని పూర్తిగా విస్మరించారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 41, 42, 43 డివిజన్ పరిధిలోని మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర పౌండ్రీ రోడ్డు అభివృద్ధికి కేటాయించిన 3.5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, డివిజన్ కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. పనులను ప్రారంభించిన అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆసిఫ్ మాట్లాడుతూ తమ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడమే కాకుండా కార్యక్రమాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నామని చెప్పారు. నగరంలో శంకుస్థాపనలకే పరిమితం కాకుండా ఆ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. మన విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో గొల్లపడి ప్రాంతంలోన మనకి వెంకటేశ్వర ఫౌండరీ రోడ్డు అన్నది మనకి ఉండడం జరిగింది. దీన్ని డస్ట్ ఫ్రీ రోడ్డు కింద ఫైనాన్స్ కమిషన్లోన 3.5 కోట్ల వ్యయంతో ఈరోజు మనం బీటీ హాట్ మిక్స్ లేయర్ అండ్ విత్ మనకి ఫ్లేవర్ బ్లాక్స్ తోటి డస్ట్ ఫ్రీ రోడ్ అన్నది మనం వేసుకోవటం జరుగుతుంది. ఇది 900 మీటర్ల రోడ్డు అన్నది చాలా పెద్ద రోడ్డు. ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకి ఆ చివరి వరకు 900 మీటర్ల రోడ్డు అంటే చిన్న విషయం కాదు. ఈరోజు మనకి డస్ట్ ఫ్రీ జోన్లో మన విజయవాడ నగరం 4-స్టార్ రేటింగ్ తెచ్చుకోవడమే కాకుండా రాబోయే కాలంలో కూడా పూర్తిగా డస్ట్ ఫ్రీగా మనం చేసుకోవటానికి మన ఫ్లేవర్ బ్లాక్స్తో ఎక్కడికక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క రోడ్డు వేయటమే కాదు, చుట్టుపక్కల మనం ఫ్లేవర్ బ్లాక్స్ కూడా వేసుకొని ఎండ్ టు ఎండ్ రోడ్లు కూడా మనం వేసుకోవటం జరుగుతుంది. ఇంత అభివృద్ధి ఏనాడు కని విని వెరుగని విధంగా ఈరోజు విజయవాడ నగరం అభివృద్ధిలోకి ముందుకెళ్ళటం జరుగుతుంది. గతంలో ఇదే డ్రైన్స్కి కానీ ఇదే రోడ్స్కి కానీ ఏ ఒక్క ఫైనాన్స్ కమిషన్ ద్వారా మనకి వచ్చిన నిధుల్ని మళ్లించడం అన్నదే మన గత ప్రభుత్వంలో చూసాం. అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఏదైతే రాజధాని అని పేరు పెట్టి తాడేపల్లి ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ విజయవాడ నగరానికి వచ్చిన నిధులను కూడా ఈరోజు దారి మళ్లించుకొని వాళ్ళు ఏ రకంగా విజయవాడ నగర ప్రజలకి అన్యాయం చేసినారు, ఏ నగర ప్రజల్ని ఎంత నిర్లక్ష్యం చేసినారన్నది ఈరోజు విజయవాడ నగర ప్రజలు గ్రహించాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెంకటేశ్వర ఫౌండ్రీ రోడ్డు అనేది రోడ్డు శంకుస్థాపనం చేయడం జరిగింది. 3.5 కోట్ల రూపాయలతో ఈ యొక్క బీటీ రోడ్ని ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.
మరి గత ప్రభుత్వంలో కూడా చూసాం అన్ని చోట్ల శిలాఫలకాలే గానీ ఏది కూడా ఆ ఒక శిలాఫలకాలు శంకుస్థాపనలు చేసేయడం ఆ ఒక వచ్చే నిధుల్ని పక్కదోవ పట్టించేసి వాళ్ళ వాళ్ళ సొంత నిధులుగా వాడుకొని ఉన్నారే తప్ప ఏ ఒక్కడి అభివృద్ధి చేసిన పాపన పోలేదు. విజయవాడ మొత్తం వాళ్ళు దారి మళ్లించుకున్నారే గానీ నిధుల్ని ఏ ఒక్క అభివృద్ధి చేయడం లేదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక డివిజన్ల వారీగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా సరే బీటీ రోడ్లు సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి గాని సంక్షేమం గాని పరుగులెడుతుందని చెప్పేసి దీనికి నిదర్శనమే ఈ ఒక బీటీ రోడ్ని ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని ఐరన్ యాడ్ నుంచి మొదలు పెట్టుకుని మెయిన్ హైవేకి హైదరాబాద్ హైవేకి వెళ్లే దిశగా 900 మీటర్లు రోడ్డు అంటే అసలు మామూలు విషయం కాదు. త్వరగా ఈ యొక్క రోడ్డును పూర్తి చేసి ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి మేము ప్రజలతో మమేకమై మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము ఓటు అడుగుతాం. మళ్ళీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, మేమందరూ అధికారంలో ఉండి మళ్ళీ ఈ రోడ్డు ఈరోజు శంకుస్థాపన చేశాం, మరి ఆ రోజు రోడ్డు ప్రారంభించే దిశగా మేమందరం పనిచేస్తామని చెప్పేసి ఈ యొక్క మంచి కార్యక్రమం ప్రజలకి అన్ని విధాల సౌకర్యాలు కల్పించే ఈ రోడ్డుని మేమందరూ మా చేతుల మీదుగా మా పార్టీ నాయకులు ఉన్నారు, గౌసుమదీన్ గారు, ఒక్కబోటి జిల్లా ఒక్కబోటి చైర్మన్ గారు, అలాగే మా కార్పొరేటర్లు చైతన్య రెడ్డి గారు, ఇర్ఫాన్ గారు, కోటిరెడ్డి గారు, మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు అందరం కలిసి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన గౌరవ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో మన వెంకటేశ్వర ఎంట్రీ మరియు 41, 42, 43 డివిజన్లకు అనుసంధానంగా ఉన్నటువంటి మరియు ఎదురుగా హోల్సేల్ మార్కెట్ కూడా ఉంది, మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్. ఇక్కడ ఎక్కువగా రద్దీగా ఉండే రోడ్డు ఇది, అంటే ఎక్కువగా చుట్టూ మన బీటీ రోడ్డే ఉంది, అటుపక్క ఇటుపక్క బాగా డస్ట్ ఉండటం వల్ల డస్ట్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ వాళ్ళ ద్వారా ఆధ్వర్యంలో అటుపక్క ఇటుపక్క చక్కటి ఫ్లవర్ బ్లాక్స్ మరి మధ్యలో బీటీ రోడ్డు కూడా 3 కోట్ల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పశ్చిమ నివేదిక ఇన్ఛార్జ్ అయినట్టు ఆచీఫ్ వర్గర్ పాల్గొన్నారు. మా కార్పల్లి చైతన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు త్వరలో పూర్తి ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నాను. 41, 42, 43 మూడు డివిజన్లకి గాను అనుసంధానంగా ఉండేటువంటి మరి మన గొల్లపూడి బైపాస్ రోడ్డు మీద మార్కెట్ యార్డ్కి ఉన్నటువంటి రోడ్డుని ఈరోజు డస్ట్ ఫ్రీ రోడ్డుగా చేసుకోవడానికి మరి గతంలో ఎప్పుడో వేసినటువంటి బీటీ రోడ్డు ఉందండి అక్కడ, మరి ఆ రోడ్డుని ఈరోజు ఎండ్ టు ఎండ్ బీటీ రోడ్డు వేస్తే ఎక్కువ రద్దీగా లారీలు తిరిగేటువంటి మరి మార్కెట్ యార్డ్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా లారీలు తిరిగేటువంటి బాగా బిజీ రోడ్డు ఇది. దానివల్ల విపరీతమైనటువంటి పొల్యూషన్ ఇదవుతూ ఉంది, డస్ట్ వస్తూ ఉంది. దాని అంతటిని కూడా కంట్రోల్ చేసి డస్ట్ ఫ్రీ ఏరియా చేసుకోవడానికి అని చెప్పేసి మరి ఈరోజు 3 కోట్ల 5 లక్షల వ్యయంతో ఇక్కడ బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలోనే మరి ఈ రోడ్డు పూర్తి చేయడానికి కానీ మరలా శంకుస్థాపన ఎలాగైతే చేసామో అదేవిధంగా ఓపెనింగ్ చేసుకోవడానికి కానీ అన్ని చర్యలు కూడా మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటుంది. కళాశాల విద్యారంగంలో పురోగతి చెందుతున్న కేబిఎన్ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో అగ్రభాగాన ఉందని ఢిల్లీ, తమిళనాడు, అస్సాం, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన న్యాక్ ప్రతినిధుల బృందం అభిప్రాయం వ్యక్తం చేశారు. కేబిఎన్ కళాశాల యాజమాన్యం పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని పూర్వ విద్యార్థులు తెలియజేశారు. కేబిఎన్ కళాశాలను భవిష్యత్తులో డీమ్డ్ యూనివర్సిటీ అవ్వాలని ఆకాంక్షించారు. కేబిఎన్ కళాశాలలో న్యాక్ నుంచి ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, అస్సాం రాష్ట్రాల నుండి వచ్చిన బృందం సభ్యులు కేబిఎన్ కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల తల్లిదండ్రులతో భేటీ అయ్యారు. కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, వసతులపై న్యాక్ బృందం పరిశీలించారు. కళాశాల పూర్వ విద్యార్థులు సీ ఛానల్ అధినేత రమేష్ బాబు, కిరణ్ కుమార్, రామకృష్ణ, డీసీపీ అశోక్ గౌడ్తో న్యాక్ బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునిరాజ్, కిట్టప్ప వైద్యనాథ్, కుమార్ శర్మ బృందం సభ్యులు ప్రత్యేకంగా కేబిఎన్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలపై క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాల వాతావరణం, విద్యార్థుల ప్రవర్తన చాలా అద్భుతంగా ఉందని ప్రతినిధుల బృందం సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సభ్యులు డీఎస్పీ అశోక్ గౌడ్,
ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామకృష్ణ, హైకోర్టు సీనియర్ న్యాయవాది నరహర్ శెట్టి శ్రీహరి మాట్లాడుతూ, కేవీఎన్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఉన్నతమైన విద్యను అభ్యసించే విద్యార్థులకు పూర్వ విద్యార్థుల సహకారంతో ఉన్నత విద్యావకాశాలకు వెళ్లే విధంగా తోడ్పాటును అందిస్తున్నామని చెప్పారు. కళాశాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో ఆర్గాన్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈరోజు నేను ఈ కాకరపత్తి భావనారాయణ కళాశాల ఈ ఓల్డ్ స్టూడెంట్ కింద నేను ఈ రోజున ఈ న్యాక్ సర్టిఫికేషన్ యొక్క కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ న్యాక్ సర్టిఫికేషన్ కార్యక్రమంలో అటెండ్ అవుతున్న సమయంలో మరి న్యాక్ కమిటీ వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు ఆల్రెడీ ఈ ఇన్స్టిట్యూట్కి ఉన్నాయి. అంటే మనం మెయిన్గా ఈ యొక్క కళాశాలలో మేము చదివి ఈ కళాశాల అభివృద్ధి చెందుతూ మరి అందరికీ ఎంతోమంది కొత్త విద్యార్థులకి మరి అవకాశాలు కల్పిస్తూ మరి ఒక బ్రైట్ ఫ్యూచర్ని ఇస్తున్నటువంటి ఒక కళాశాలలో మేము చదివినందుకు మేము ప్రౌడ్ మూమెంట్స్గా దీన్ని ఫీల్ అవుతున్నాము. ఆ ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతూ వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆలమ్ని ఈ స్టూడెంట్స్ ఉన్నారో ఆలమ్ని ద్వారా కొన్ని ఒక బ్లాక్ను ఒకటి కట్టడం అనేటటువంటిది, అలాగే మెడికల్ ఫెసిలిటీస్లో ఆర్గాన్ డొనేషన్స్ అనేటటువంటి సబ్జెక్ట్స్ కానీ మరి అన్నిటిని కూడా సజెస్ట్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ అలాగే కొంతమంది స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు ఆల్రెడీ మా దగ్గర ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా జరుగుతున్నందుకు వాటిని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోజున మరి మాతో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి హైకోర్టు లా అడ్వకేట్స్ మన నారాయణ శెట్టి శ్రీహరి గారు కానీ, మరి పిల్ల మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్ల రవి గారు కానీ, మరి ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మేమందరం కూడా ఈ కళాశాలలో చదివి మంచి ఉన్నత స్థానాల్లో ఉంటూ మేము గౌరవంగా బతుకడానికి ఈ కళాశాల యొక్క వాతావరణం కానీ ఈ కళాశాల యొక్క విద్యా బుద్ధులు కానీ మాకు దోహదం చేసి చెప్పడానికి మేము చాలా గౌరవపడుతున్నాం. ఈరోజు మా కాలేజీలో కేబిఎన్ కాలేజీలో న్యాక్ కమిటీ వాళ్ళు విజిట్ చేసి మా అందరితో ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి మా అభిప్రాయాలను కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ 40 ఏళ్ల తర్వాత ఈ కాలేజీ రోజు రోజుకు కూడా అభివృద్ధి చెందుతూ మంచి అగ్రపదాన్ని విజయవాడ సిటీలో ఉన్న కృష్ణా జిల్లాలో అగ్రపదాన్ని నిలిచింది. ఇది ఈ కాలేజీ డీమ్డ్ యూనివర్సిటీగా మారాలని, అలాగే ఇక్కడ మెడికల్ కాలేజీ లా కాలేజీని కూడా ఎస్టాబ్లిష్ చేయాలని మేము కోరుతూ కొన్ని సజెషన్స్ కూడా చెప్పాం. అట్లాగే మేము కోసా అని ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒకటి పెట్టి దాదాపు 10-15 lakhs రూపీస్ ప్రతి సంవత్సరం కూడా మేమందరం కంట్రిబ్యూట్ చేసి స్కాలర్షిప్ ఇస్తున్నాం. మా ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, మా సి ఛానల్ రమేష్ గారు వీళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము చాలామంది పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, తర్వాత ఇక్కడ ఈ కాలేజీలో చదువుకునే ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయటం ఇట్లాంటివన్నీ మేము చేస్తున్నాం. మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చేస్తున్నారు. ఇంకా ఈ కాలేజీ మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుతూ మా అభిప్రాయాలని న్యాక్ కమిటీకి మేము తెలియజేయడం జరిగింది. ఈరోజు కేబిఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల యొక్క సమావేశం జరిగింది. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే న్యాక్ వారు వచ్చారు, కాలేజీ ఎడ్యుకేషన్ ట్రాక్ రికార్డ్, కాలేజీ సిస్టమ్ ఏంటంటే అంత అబ్జర్వ్ చేశారు. వీళ్ళు న్యాక్ వాళ్ళు మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తే అది చాలా వ్యాలిడ్. వారు అన్నీ చూసిన తర్వాత బాగా తృప్తి పొందారు. మేము పూర్వ విద్యార్థులుగా మా కాలేజీ కోసం మేము చేయగలిగిన శాశక్తుల కాంట్రిబ్యూషన్ చేసి మా కాలేజీ పిల్లల అభివృద్ధి కోసం మా వంతు మేము కృషి చేస్తాం. మరి వంటంలో మరి మా టైంలో ఇప్పటికీ కూడా ఒక కాలేజీ చదవాలి అంటే వంటం లేదన్న కాలేజీ ఉందా అంటే ఒక ప్రివిలేజ్డ్ కాలేజీగా కేబిఎన్ కాలేజీకి మొదటి నుంచి ఆ పేరుంది. ఒక డిసిప్లిన్గా విద్యార్థులు పెరగాలన్నా మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అన్నీ బాగుంటుందని అప్పట్లో మా తల్లిదండ్రులు ఈ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి జాయిన్ మాతో పాటు జాయిన్ అయినటువంటి చాలామంది విద్యార్థులు మరి పొలిటికల్గా కానీ వృత్తిపరంగా ప్రొఫెషనల్స్గా చాలామంది రకరకాలుగా స్థిరపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కాలేజీ అభివృద్ధిలో భాగంగా ఉన్నారు. మేము చదివే రోజుల్లో రేకుల షెడ్లో ఉన్నటువంటి కాలేజీ ఇవాళ అత్యద్భుతమైన నిర్మాణాలతోటి క్లాస్ రూమ్లు కూడా డిజిటల్ క్లాస్ రూమ్లుగా మారి ఇంత చక్కటి విద్యాబోధన అందిస్తున్నందుకు మరి కాలేజీ యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అలుమ్ని స్టూడెంట్స్గా మేము కూడా పూర్వ విద్యార్థులుగా ఈ కాలేజీకి అన్ని రకాలుగా మా సహాయ సహకారం అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మరి ఈరోజు నాకు కమిటీ వారితో జరిగిన ఇంటరాక్షన్లో మరి కాలేజీ కూడా త్వరలో డీమ్డ్ యూనివర్సిటీ అయ్యే అవకాశం ఉందని వారు చెప్పడం మాకంతా సంతోషదాయకం. మరి వారి రిపోర్ట్స్ కూడా మేము విన్నాం, చాలా పాజిటివ్గా ఉన్నాయి. కాలేజీ మేనేజ్మెంటు ప్లాస్టిక్ రహితంగా కూడా ఉపయోగం ఉందని చెప్పి వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. అలుమ్ని అసోసియేషన్ తరఫున ఒక బ్లాక్ కూడా నిర్మాణం చేయడానికి అలుమ్ని కమిటీ
నిర్ణయాన్ని తన తెలియపరిచింది. అందుకు నా వంతు సహకారం కూడా అందిస్తానని తెలియజేస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కేబిఎన్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ఇవాళ నాక్ కమిటీ వాళ్ళు విజిట్ చేయటం మూలాన ఇవాళ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ను కాలేజీకి ఏ విధంగా తోడ్పడింది, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి కూడా ఇవాళ చెప్పడం జరిగింది. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రతి ఏడాది సుమారుగా కాలేజ్ డెవలప్మెంట్కి కానీ లేకపోతే స్కాలర్షిప్స్కి కానీ ఒక 15 లక్షలు ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని అసోసియేషన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అట్లాగే ఓల్డ్ స్టూడెంట్స్ కూడా నిజంగా విద్యా అర్హత కలిగి వాళ్ళు ఉన్నత విద్యలకి వెళ్ళలేని పరిస్థితిలో ఫీజులు కట్టలేని ఉన్న వాళ్ళందరినీ కూడా చాలామంది వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ ముందుకొచ్చి వాళ్ళని స్పాన్సర్ చేసి చదివిస్తున్నారు. అట్లాగే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క యావకేషన్ను బట్టి ఇక్కడ ఉన్న ప్రజెంట్ స్టూడెంట్స్ని ట్రైనింగ్ చేస్తూ వాళ్ళ సమయాన్ని కూడా ఇక్కడ వెచ్చిస్తూ కూడా వాళ్ళలాగానే పాత ఓల్డ్ స్టూడెంట్స్ లాగానే ప్రస్తుత స్టూడెంట్స్ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి సొసైటీకి ఉపయోగపడాలనే తలంపుతో ట్రైనింగ్ కూడా చేస్తున్నారు. ప్లేస్మెంట్ సెల్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడానికి ట్రై చేస్తున్నారు. అట్లాగే ఇండస్ట్రియలిస్టు వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ తర్వాత ఉద్యోగాలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషను కాలేజ్ యొక్క అభివృద్ధిలో తోడ్పడుతుందని దీనికి ఒక పెద్ద నిదర్శనం. మేము ఇక ముందు కూడా కాలేజీ వాళ్ళు ఏ రోజు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషను ఈ ఇన్స్టిట్యూషన్ అభివృద్ధికి ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ తోడ్పడి ఉంటుంది, సిద్ధంగా ఉంటుందని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పేదల ఆర్థిక పరిస్థితి జగన్ ప్రభుత్వంలో మాత్రమే మెరుగుపడిందని ఎంపీ కేశినేని నాని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పథకాన్ని గుమ్మం వద్దకే చేర్చిన ఘనత జగన్దని చెప్పారు. చంద్రబాబు హయాంలో మోసం చేయడం తప్ప ఏ పథకం అమలు చేయలేదన్నారు. క్రీస్తురాజపురం క్రైస్త ద కింగ్ స్కూల్ గ్రౌండ్ నందు 2, 3, 5, 6, 7, 8 డివిజన్లకు సంబంధించి వాలంటీర్ల వందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షల మందితో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతి 50 కుటుంబాలకు సేవ చేసే వ్యక్తి వాలంటీర్ అని అన్నారు. ఒక తాత్కాలిక సచివాలయం మాత్రమే చంద్రబాబు కట్టాడు. అయితే జగన్ పాలనలో 11,000 వార్డు సచివాలయాల నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నాయన్నారు. పేద ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపరిచింది జగన్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా పథకాలను అమలు పరిచింది జగన్ ప్రభుత్వమని కొనియాడారు. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలని హితవు పలికారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ, వాలంటీర్లను గోనె సంచులు మోసేవాళ్లని విమర్శించిన వ్యక్తి చంద్రబాబని మండిపడ్డారు. కరోనా సమయంలో వాలంటీర్లు ఫ్రంట్ వారియర్స్గా పనిచేశారన్నారు. గ్రాఫిక్స్ రాజకీయాలకు టీడీపీ నాయకులు బ్రాండ్ అంబాసిడర్లని విమర్శించారు. గ్రాస్ రూట్ లెవెల్లో విషయాలను చూసి దాన్ని సాల్వ్ చేసేటువంటి విధానం మీ వాలంటరీ వ్యవస్థ ఆయన సృష్టించినప్పుడు అట్లాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు తెలిసింది. నిజంగా కూడా ఒక రకంగా మీ అందరికీ కూడా ఇప్పుడు దాదాపు 1,300 చిల్లర వాలంటీర్స్ విజయవాడ తూర్పు డివిజన్లో ఉన్నారు, తూర్పు నియోజకవర్గంలో. అట్లాగే రాష్ట్రవ్యాప్తంగా నాకు తెలిసి 200,000 చిల్లర మందికి మీకు ఉద్యోగాలు ఇచ్చారు. అంతేనా, ఎంతమంది ఉంటారు? 2,55,000 మందికి. అట్లాగే సచివాలయ వ్యవస్థలో 120,000 మందికి జాబ్స్ క్రియేట్ చేశారు ఆయన. అంటే ఏదన్నా కానీ దాదాపు రాగానే 400,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం స్వతంత్ర భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా కూడా మొదటిసారి. మీకు ముఖ్యంగా వాలంటీర్స్కి, అంటే మీ అందరికీ కూడా ఇంతకుముందు జనరల్గా ఎవరైనా రాజకీయంలోకి ఎందుకు వస్తాం, చాలా వరకు కొంతమంది డబ్బు కోసం వస్తారు, కొంతమంది పవర్ ఎంజాయ్ చేయడానికి వస్తారు. దేవినేని నెహ్రూ గారు లాంటి వాళ్ళలో, అవినాష్ లాంటి వాళ్ళలో కొద్దిమంది నిజంగా ప్రజాసేవ చేయడానికి వస్తారు, అవునా? ఇప్పుడు మీ అందరూ కూడా మీకు ఎంత జీతం వస్తుంది ఎంత పక్కన పెడితే మీరు చేసేటువంటి సేవ అద్భుతం, అమోఘం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాన్ని మీకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎప్పుడు కూడా, అంటే ఆయన ఒక సోషల్ స్టాండింగ్ మీకు ఏర్పాటు చేశారు ఈ సమాజంలో. ఇప్పుడు నా చెప్పే ప్రజాసేవకు ఎందుకు వస్తారు? కొద్దిమంది ప్రజలకు మంచి చేయడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి వస్తారు, కొంతమంది డబ్బు కోసం వస్తారు. సో మీరు వచ్చింది 50 కుటుంబాలకి మంచి చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పంపించారు, అవునా? అంటే మీ యొక్క ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళి 10,000 కో 15,000 కో
ఒక షాప్లోనో లేదా ఇంకెక్కడో పనిచేస్తే మీకు కుటుంబానికి డబ్బు రావచ్చు, కానీ గౌరవం వస్తుందా? గౌరవం రాదు. మీరు 50 కుటుంబాలు మిమ్మల్ని దేవుడు లేకపోతే దేవతలేగా దేవుడు లేక చూస్తున్నారు. నెల ఫస్ట్ వచ్చే బయటికి కొంతమంది మా వాలంటీర్ ఎప్పుడు వస్తారు, మాకు పెన్షన్ ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు మీకోసం ఎదురు. మీ పేర్లు పెట్టి మిమ్మల్ని ఆత్మీయంగా పిలుచుకుంటున్నారు. అంటే ఒక సోషల్ స్టాండింగ్, ఒక సోషల్ రెస్పెక్ట్ క్రియేట్ చేశారు. మీ సమాజంలో మీకు ఒక గౌరవాన్ని ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 1వ తారీఖు వచ్చిందంటే ఇదివరకు ప్రజానీకం పాపం పైనుంచి కిందకి దిగి అది 1వ రోజు వస్తుందో తెలియదు, 5వ రోజు వస్తుందో తెలియదు, 15వ రోజు వస్తుందో తెలియదు. అనేక ఇబ్బందులు ప్రజానీకం, పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ముఖ్యంగా కొండ ప్రాంత ప్రజానీకం ఎంతో సంతోషంగా 1వ తారీఖు వచ్చిందంటే ఉదయం 5 ఇంటికలాగా మా ఇంటి తలుపులు తట్టి ఈరోజు వాలంటీర్లు అనేవారు మాకు పెన్షన్ అందిస్తానని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పుకునేవారు. అదేవిధంగా ఇదివరకు ఏదైనా సంక్షేమ పథకాలు రావాలంటే ముఖ్యంగా పాపం కొండ ప్రాంత వాళ్ళు ఇక్కడ నుంచి దిగి ఆటో ఎక్కి ఏ కార్పొరేషన్ ఆఫీస్కో లేకపోతే తాలూకు ఆఫీస్కి వెళ్ళేవారు. కానీ ఈరోజు మన ఇంటి పక్కనే సచివాలయం ఏర్పాటు చేసి ఈరోజు కొండ ప్రాంత ప్రజానీకరణ గారు ఎక్కడో దూరంగా ఏర్పాటు చేయకుండా మన చుట్టూనే ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసి ఎక్కడికో దూరంగా వెళ్ళే అవకాశం లేకుండా మన ఇంటి దగ్గరే ఈరోజు ఏ కాగితం కావాలని అందించే విధంగా ఈరోజు చాలా ప్రజానీకానికి ఎంతో సంతోషంగా ఈ విధంగా ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఇందాకే పెద్దలందరూ గారు చెప్పారు వాలంటీర్ల గురించి. ఎందుకంటే దాదాపుగా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మేమందరం గారు మీ కుటుంబ సభ్యులనే కలిసిపోయి గర్భగర్భమైన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా లేకపోతే మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం ద్వారా వివిధ కార్యక్రమాలతో ప్రతిరోజు మనం కలుసుకునేవాళ్ళం. మీరందరు గారా మీ సొంత అన్నగా మీ సొంత తమ్ముడుగా దీవించి ఆశీర్వదించి ప్రతి కార్యక్రమంలో గారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి మీరందరు గారు మాకు పూర్తిగా సహకారం అందించేవారు. ఈరోజు వాలంటీర్ల యొక్క గొప్పతనం, ఈరోజు వాలంటీర్ల యొక్క విలువ ఒకే ఒక ఉదాహరణ చెప్తా. ఎవరన్నా దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు పెన్షన్ వస్తాను కదా, ఎవరు వస్తున్నారంటే మా వాలంటీర్ వస్తున్నారని చెప్పారు, తెలుసు కదా. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే కోరుకున్నారో గతంలో మాదిరిగా దళారుల వ్యవస్థ లేకుండా అవినీతి అనేది జరగకుండా ఈరోజు నా సైన్యం, నా మనుషులు, చదువుకున్న వాళ్ళు, యువకులు, యువతలు ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో వాళ్ళందరికి గనక నేను అవకాశం ఇచ్చి చేస్తే ప్రజానీకానికి సేవ చేసే ఉద్దేశంతో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో మీలాంటి యువకులందరి యువతలందరి అవకాశం ఇచ్చి ప్రజానీకానికి సేవ చేసే అవకాశం కల్పించిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పెద్దలందరూ చాలా చక్కగా వివరించారు వాలంటీర్ల యొక్క వ్యవస్థ. నిజంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఒక కన్ను నాకు వాలంటీర్లు మరో పక్క కార్యకర్తలని. మరి మీకు ఈరోజు వజ్ర, రత్న, మిత్ర అని 3 సేవలు అందిస్తాం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒకళ్ళు వజ్ర, ఒకళ్ళు రత్నానే మేమందరం కష్టపడలేదని ఏమాత్రం అనుకోవద్దు. మరి మీ అందరినీ మాలాంటి ప్రజాప్రతినిధులను అడిగితే మేమందరికీ ఇవ్వాలని మరి అధికారులు మమ్మల్ని అడగలేదనుకుంటా. మమ్మల్ని అడిగితే మరి మా వాలంటీర్లు అందరూ కూడా వజ్రాలే అని చెప్తామని మమ్మల్ని అడగకుండా కొన్ని పరిణామాల వల్ల స్పెసిఫికేషన్స్లో ఒకరికి ఇద్దరికి ఇవ్వటం, మరి క్లాస్లో 30 మంది ఉంటే క్లాస్ ఫస్ట్ ఒకరికే ఇస్తారని మిగతా వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ అని కాదు. మరి మీ అందరూ కూడా వజ్రాలే రత్నాలే ఏమాత్రం ఇబ్బంది పడద్దు. మీ అందరు కూడా మీ సేవ బట్టి ఈరోజు ప్రతి గుమ్మానికి కూడా 4 ఏళ్ల నుంచి మేము ప్రతి కార్యక్రమం మార్నింగ్ వాక్ నుంచి ఎన్నో కార్యక్రమాలు అవినాష్ గారితో నేను తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుమ్మాన్ని కూడా టచ్ చేస్తే మరి మాకన్నా ముందు మా వాలంటీర్ వచ్చిందా అని వాళ్ళని చూసుకుని మాతో మాట్లాడుతున్నారంటే మీ యొక్క ప్రాధాన్యత, మీ యొక్క ఇంపార్టెన్స్ ఏదో జనాల దగ్గర మిమ్మల్ని పొగుడుతూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ప్రజాప్రతినిధులు. ఈరోజు మా దగ్గరకన్నా రావట్లేదు కానీ వాలంటీర్ల దగ్గర మీకు ప్రతిదీ కూడా సొంత కష్టాలు, ఇంట్లో ఉన్న సమస్యలు కూడా చెప్పే విధంగా ఈరోజు మీరందరూ 50 కుటుంబాలని ఓన్ చేసుకుని మరి ఇన్ని పథకాలు ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు రకరకాలుగా ఇందులో కాలనీ ప్రాంతవాసులు కూడా ఉన్నారు. మరి ఎవరిని కూడా మీ అందరినీ ఫస్ట్లో ప్రభుత్వం వచ్చి మీరందరూ పనిచేస్తున్నప్పుడు మరి ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, మోన్ సంచులు మోసేవాళ్ళని. మరి నిన్నగాక మొన్న మరి లోకేష్ గారు కూడా అన్నారు మీ అందరి మీద కేసులు పెడతారంట వాలంటీర్ల మీద. మరి దేనికి పెడతారో మీరే గమనించుకోవాలి. మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? మరి మనం వాలంటీర్ అంటేనే సేవ. మరి సేవ చేస్తాకు వచ్చినప్పుడు మనం ఇంతమందిని ఓన్ చేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తున్నారా? ప్రతి కుటుంబాన్ని ఉన్నత స్థానంలో చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తనకు పిలుపులు వస్తున్నాయని తమ అభిమానులు, కార్యకర్తలు ఒత్తిడి మీద
అయోధ్య రామరెడ్డిని కలిసిన మాట వాస్తవమని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చెప్పారు. రాష్ట్రంలో మైనార్టీలకు తక్కువ సీట్లు ఉన్నాయని, విజయవాడ పశ్చిమంలో మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారని, తనకు సీటు ఇవ్వాలని ఆశిస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో తన కుమార్తెను బరిలో దింపి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చామన్నారు. తనకు సీటు ఇస్తే వైసీపీని ఓడిస్తామనే భయంతోనే విషప్రచారం చేస్తున్నారని తెలిపారు. జలీల్ ఖాన్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎటువంటి పరిస్థితుల్లో మేము మనకి సీట్ రావాలి, ఒకసారి అక్కడ కూడా వెళ్ళి మాట్లాడేద్దామని వైద్య రామారెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా చాలా మర్యాదలతో మమ్మల్ని ఆహ్వానించారు, గౌరవించారు. నేను అనేది ఏంటంటే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది ముస్లిమ్స్కి ఒక సెంటిమెంట్ ఇది. ఉమ్మడి జిల్లాలో 300,000 ఓట్లు ఉన్నాయి, ముస్లిమ్స్కి వచ్చాయే 2-3 సీట్లు. మరి ఇక్కడ నుంచి శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు. గెలిచే సీట్ని ఇవ్వకుండా గెలవని క్యాండిడేట్కి ఇస్తే పార్టీ నష్టపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిశాను, మంచి గౌరవం ఇచ్చి ఆయన కదా మాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన చక్కగా మాట్లాడారు. నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆయన మాకు ఇచ్చిన గౌరవం అప్రోచ్ పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఒక విషయం, చంద్రబాబు గారికి వెళ్ళేటాక లోకేష్ గారికి చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారికి కలిసానని ఇట్లా చెప్పాను. నేను అనేది ఏంటంటే, ఈ సమయంలో ఈచ్ అండ్ ఎవ్రీ సీట్ ఈస్ కౌంటబుల్. గెలిచే సీటు మీ రాజధాని లాంటి పొలిటికల్ సెంటర్ విజయవాడలో వదిలేసి అక్కడ ఇక్కడ ఎత్తుక్కుంటాం అనేది విధానం లేని పని. మీరు ఇచ్చుకుంటే వేరే చోట్ల ఇచ్చుకోండి, ఎందుకంటే మైనార్టీస్కి వచ్చే 2-3 సీట్లు. మీకు ఇతర అదర్ కమ్యూనిటీస్కే వేరే వేరే చోట 175 నియోజకవర్గాల్లో ఛాన్స్ ఉంది, ముస్లిమ్స్కి లేదు కదా. ఇప్పుడు ఈ సీటు వదిలేస్తే శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు. మేము అడగటానికి హక్కు లేదు, వాళ్ళు ఇవ్వటానికి హక్కు. మాకు అడిగే హక్కు సెంట్రల్ ప్లేస్. గతంలో చాలామంది ముస్లిమ్స్ కూడా మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహకారంతో బీసీ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో నగరాల రాజకీయ ఎదుగుదలకు సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నగరాల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన పోతిన శ్రీనివాసరావు కమిటీ డైరెక్టర్లు కలిసి పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం అర్చకులు, పాలక మండలి సభ్యులు కలిసి నగరాల కార్పొరేషన్ చైర్మన్ కమిటీ సభ్యులకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో అందరికీ అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి బీసీ కార్పొరేషన్ నుండి నగరాల కార్పొరేషన్కు కేటాయించిన నిధులతో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరాల రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబ్జీ, కార్పొరేషన్ డైరెక్టర్లు, శ్రీ మహాలక్ష్మి దేవస్థానం పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ పెట్టిన కాంచి నేను పార్టీలో కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తున్నాను. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మరి మన నగరాలని గుర్తించి కార్పొరేషన్ అనేది చేయడం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లింది. మా ఎమ్మెల్యే గారు అవంతి శ్రీనివాస్ గారు, భీమలేజం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి నా సేవను గుర్తించి బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇవ్వడం జరిగింది. మన నగరాలు కులస్తుల తరపున అందరి తరపున తగిన న్యాయం చేస్తానని, ఆ పదవికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా వండి తెస్తానని, మరి అందరితో అందరినీ మా నగరాలకు ఇంకా మంచి గుర్తింపు తీసుకొస్తానని మీ అందరి తరఫున చెప్పుకుంటూ వేడుకుంటున్నాను. పోతిన శ్రీనివాసరావు గారు మరి మధురవాడ ముద్దుబిడ్డ ఎన్నో రకాల సేవలు అందించి ఆ పార్టీకి మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు కూడా మా నగరాల తరఫున కూడా వారికి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీ గుర్తించి నగరాల బీసీ కార్పొరేషన్ చైర్మన్గా మరి శ్రీనివాసరావుని వేయడం కూడా ఉన్న ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న నగరాలందరూ కూడా ఎంతో హర్షించాం. మంచి వర్కరు, ఒక పేరున్న వ్యక్తి అయినా, మరి మధురవాడికే వెన్ను తెచ్చిన వ్యక్తి, అలాగే మా హనుమంతరావు కూడా మాజీ కార్పొరేటర్ గారు, వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల్లాగా వారందరూ కూడా ఎంతో పేరు తెచ్చారు పార్టీకి. వారు ఈ చైర్మన్ అవడం వల్ల ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో ఉన్న నగరాలందరూ కూడా చాలా హర్షించారు. మరి అటువంటి మహానుభావుడు ఇంకా ముందు ముందు ఇంకెన్నో పదవులు చేపట్టాలని చెప్పి ఆ చిట్టినగర్ అమ్మవారి గుడి దేవస్థానం తరఫున అమ్మవారి ఆశీస్సులుగా ఉండాలి. అలాగే మా పెద్దలు లింగిపిల్లప్పారావు గారు, పిల్ల శ్రీనివాస గారి నాయకత్వంలో
మరి ఈరోజు ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కూడా చాలా అదృష్టం. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచనని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా దిగజారిపోయాడని, భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎవని కలిశాడో జన సైనికులు ఆలోచించాలన్నారు. టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ పవన్ కలిశాడని, జనసేన కాపు నాయకుల ఇళ్లకు పవన్ ఎప్పుడైనా వెళ్లారని ప్రశ్నించారు. పవన్ జనసేనను మర్చిపోయి సీనియర్ టీడీపీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారన్నారు. పవన్ అసలు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలిశాడు, ఎవరి కోసం కలిశాడంటూ అడపాశేషు దియ్యబట్టారు. మరి గత 15 రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఎంత నీచమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి దిశగా జరుగుతూ ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ 2014లో ప్రజలందరూ కూడా చూశాం. అప్పుడు జరిగినటువంటి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు కానీ వాళ్ళు జరిగినటువంటి పాలన పరంగా కానీ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని చూసే కాపు సోదరులు ఓటేసిన పరిస్థితి, మరి చంద్రబాబు నాయుడు కాపుల పట్ల ఏ విధంగా చూసిన ఇది మన కేసులు కట్టించింది కానీ, మరి రిజర్వేషన్స్ మీద కానీ ఆయన చేసినటువంటి 600 వాగ్దానాల మీద ఏ ఒక్క వాగ్దానం అయినా నెరవేర్చాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి ఓళ్ళు కూడా త్యాగాలకి పూనుకోవాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే అధికారాన్ని తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు 2014లో చెప్పిన మాటలు, మరి అయ్యే మాటలు ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏ రకంగా ఏ పరిస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోతా ఉన్నాడు అనే దానికి ఇది నిదర్శనం. పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికుల్ని త్యాగాలకి మీరు సిద్ధంగా ఉండాలి, ఓటు ఎంతైనా కొనాలి అంటే ఒక పార్టీ అధినేత అని కూడా మర్చిపోయి ఏ విధంగా ఈ రాజకీయాలు ఎంత నీచమైనటువంటి రాజకీయానికి ఒడిగడతా ఉన్నారనేది దయచేసి ప్రజలను కానీ సంఘాలను కానీ ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. నిన్న కాక మొన్న భీమవరం పోయి వచ్చినటువంటి భీమవరంలో వెళ్ళి ఎవరిని కలిశాడు పవన్ కళ్యాణ్? దయచేసి జన సైనికులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేవలం అక్కడికి వెళ్ళి తెలుగుదేశం నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాడు, అది పవన్ కళ్యాణ్. వంగవీటి మోహన రంగా గారు ఈ రాష్ట్రంలో కాపులకి రాజ్యాధికారం తీసుకొచ్చే విధంగా ఎదుగుతూనే ఉన్నాడని ముందే పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు అతమార్చాడు. ఈరోజు 2014 జనసేన పార్టీ పెట్టించి పవన్ కళ్యాణ్ని కాపులకి ఎరగా చూపించి మా వాళ్ళంతా ఏమనుకున్నారంటే, ఇంకేముంది పవన్ కళ్యాణ్ వచ్చేసాడు, ఒక దీటైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో వచ్చాడు, పవన్ కళ్యాణ్ వల్ల మళ్ళీ మాకు రాజ్యాధికారం వస్తుంది అనుకున్నాడు, అందరూ నమ్మారు. ఈరోజు మా జన సైనికులకు కానీ చిరంజీవి గారి అమ్మాయిలు కానీ కాపు సోదరులు కానీ అందరూ ఏడుస్తూ ఉన్నారు, అసలు పార్టీని మర్చిపోయాడు, జనసేన పార్టీని మర్చిపోయాడు. ఒక సీనియర్ టీడీపీ నాయకుడు లాగా, చంద్రబాబు నాయుడు పార్టనర్ లాగా ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే తీరు, మరి ఢిల్లీ వెళ్ళి చీవాట్లు తిన్నాను నేను అందరితో, ఎవరి దగ్గరికి వెళ్ళావు ఢిల్లీ, దేని గురించి వెళ్ళావు ఢిల్లీ? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.